మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. తెలంగాణలో రుణమాఫీపై గందరగోళం నెలకొంది. పలువురు రైతులకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ సర్వే చేపట్టనుంది. ఈ సర్వే మంగళవారం నుంచి మొదలు కానుంది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల మాఫీ అవ్వని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారన్నారు. ఇందుకోసం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ యాప్ను అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్ మండల అధికారులు, విస్తరణాధికారులకు ప్రభుత్వం పంపించింది. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలామందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక 2 లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామని వెల్లడించలేదు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళతారు. ముందుగా వారి రుణ ఖాతాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుని యాప్లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలేగాక 18 ఏళ్ళు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణ ఖాతా, బ్యాంకు బ్రాంచి వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నంబర్ను రాయాలి. వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.